హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ తెలుగు ట్రావెల్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అరుంధతి కోట గురించి తెలుసుకోబోతున్నాం. అసలు అరుంధతి కోట ఉందా లేదా, అరుంధతి కోట ఉంటే ఎక్కడుంది, అసలు ఈ అరుంధతి కోటకి ఆ పేరు ఎలా వచ్చింది, ఈ అరుంధతి కోటకి ఉన్న చరిత్ర ఏమిటో మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంక లేట్ ఎందుకు, మన వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ కోట అసలు పేరు నవాబ్ బంగ్లా. ఇది అరుంధతి మూవీ తీసినందువల్ల ఈ కోటను అరుంధతి కోటగా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ కోట కర్నూలు జిల్లాలోని బనగానిపల్లి నుంచి యాగంటికి వెళ్ళే దారిలో మనకి ఈ కోట కనిపిస్తూ ఉంటుంది. ఈ కోట దగ్గరికి మనం వెళ్ళాలంటే నంద్యాల నుంచి కానీ యాగంటి నుంచి కానీ వెళ్ళొచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందు నంద్యాల చేరుకోవాలి. నంద్యాల నుంచి ఈ కోటకి చేరుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి ఈ కోటలోకి వెళ్దాం పదండి, ఎలా ఉందో చూద్దాం. ఈ కోట మొదట్లో ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి కింద ఏముందో ఒకసారి చూసొద్దాం పదండి. ఇక్కడ నుంచి పైకి వెళ్తే మెట్ల ధర కోట లోపలికి వెళ్తాం. ఇది కింద ఎంట్రన్స్లో ఉన్న చిన్న కోట లోపల గృహ. ఈ కోట చూస్తుంటే చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇన్ని ఎన్నో సంవత్సరాల నాటి కోట, చాలా బ్యూటిఫుల్గా కట్టారు. ఈ కోట కింద ఎలాగ ఉందంటే ఇంకా లోపల ఎలాగ ఉందో ఊహించుకోలేము మనం. ఈ కోట లోపలికి ఒక్కరికైతే మాత్రం రాకండి, చాలా భయంకరంగా ఉంటుంది. ఈ కోట కింద ఎలా ఉందో చూసాం కదా, ఇప్పుడు పైకి వెళ్దాం పదండి ఒకసారి. ఇదే పైకి వెళ్ళేదానికి దారి మెట్లు. ఈ కోటని విజిట్ చేయడానికి సాటర్డే సండే అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే జనం ఎక్కువగా వస్తూ ఉంటారు, మామూలు రోజుల్లో చాలా తక్కువ ఉంటారు ఫ్రెండ్స్. ఈ కోట చూడడానికైనా సెల్ఫీలు ఫోటోలు దిగడానికి చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇది కోట లోపలికి మెయిన్ దారి, కానీ క్లోజ్ చేస్తున్నారు. ఇంకో దారి ఉందేమో చూద్దాం పదండి. ఇక్కడ నుంచి యూ మర్సానికి చాలా బాగుంటుంది. అసలు చుట్టూ కొండలు పొలాలు, అసలు మనం ఈ ప్రపంచాన్ని కాసేపు మర్చిపోవచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అరుంధతి కోట. లోపల చిన్న చిన్న గదులుగా చాలా చాలా బాగుంటుంది. ఇదే ఫ్రెండ్స్ చూడండి మీరే ఎంత చిన్నవిగా ఉన్నాయి గదులు. ఈ కోట లోపల నుంచి కిటికీలో బయటికి చూస్తే మరో కోట కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎందుకో బాగా పాడుపడిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అసలు ఈ కోట చుట్టుపక్కల, చూడండి ఎంత బాగుందో. ఈ కోట చాలా పాతకాలం నాటిది, ఇప్పుడిప్పుడే గోడలు పగుళ్ళు వస్తూ ఉన్నాయి. మీరు కానీ అరుంధతి మూవీలో ఉన్న సీన్స్ వాటిని బాగా ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడే రావాలి ఫ్రెండ్స్ ఈ కోట దగ్గరికి, ఎందుకంటే కొన్ని రోజులు పోతే ఇంకా పాడుపడిపోతుంది, లోపలికి ఎంటర్ కూడా కానివ్వరు మనల్ని. మీరే చూడండి పైన ఇనుమంతా సిలిం పట్టిపోయింది. ఈ కోటని పూర్వం నవాబులు గారు గెస్ట్ హౌస్గా వాడుకునేవారని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ కోటకి ఇదే మెయిన్ రూము, ఇదే జేజమ్మ ఇల్లు అని కూడా చెప్పుకోవచ్చు. పైన అంతా పగిలిపోయి ఉంది, కొన్ని రోజులు పోతే పైన ఏముండదు ఫ్రెండ్స్, మొత్తం పడిపోయేటట్టు స్థితిలో ఉంది ఇది. ఈ కోట గురించి మాటల్లో చెప్పలేం కానీ మీరందరూ ఒక్కసారి వచ్చి కోటను చూస్తే మీరే వాహా అంటారు.
ఈ కోటను చూడడానికి మీరు కానీ రావాలనుకుంటే ఈ కోటను చూసుకొని బనగానపల్లి యాగంటి కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ కోటని ఇక్కడ ఉన్న చుట్టుపక్కలందరూ ఒక ఆకర్షణీయ ప్రదేశంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ కోట మీకు కానీ నచ్చినట్లయితే మన వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని చిన్నగా క్లిక్ చేయండి.